హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ రీచ్ అయ్యే విధంగా, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై ఎలా అత్యాచారం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది 8 August. ఆర్జీ కార్ మెడికల్ జూనియర్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్న 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ చేసిన తర్వాత తన కొలీగ్స్తో కలిసి హాస్పిటల్లో ఉన్న సెమినార్ హాల్లో డిన్నర్ చేసింది. సమయం రాత్రి 2 గంటలవుతుంది. డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళ కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే ఆ డాక్టర్ 36 అవర్స్ షిఫ్ట్ చేసి ఉండడంతో కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంది. ఆ హాస్పిటల్లో డాక్టర్కి సపరేట్గా రూమ్ లేకపోవడంతో ఆ సెమినార్ హాల్లోనే కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంది. 9 August అంటే నెక్స్ట్ మార్నింగ్ నైట్ డ్యూటీ చేసిన రెస్ట్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ రక్తంతో తడిచి ఉన్న మ్యాట్రిసెస్లో మల్టిపుల్ ఇంజరీస్తో సెమీ న్యూడ్ ప్రాణాలుగా లేకుండా ఉంది. ఆ రక్తపు మడుగల్లో పడి ఉన్న ఆ బాడీని చూసి కాలేజ్ ఆఫీషియల్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మార్నింగ్ 11 గంటలకు చనిపోయిన జూనియర్ డాక్టర్ యొక్క పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, త్వరగా రండి అని ఇన్ఫామ్ చేశారు. జూనియర్ డాక్టర్ యొక్క ఫ్యామిలీ అక్కడికి వెంటనే చేరుకుంది. ముందుగా ఆర్జీ కార్ కాలేజ్ యొక్క మెడిసిన్ అసిస్టెంట్ సూపర్వెంట్ వెళ్ళి విక్టిమ్ ఫ్యామిలీని కలిసి వాళ్ళ అమ్మాయి కాలేజ్ లోపల సూసైడ్ చేసుకుందని చెప్పాడు. కానీ పోలీసులు మాత్రం ఆ బాడీని చూడటానికి అలో చేయలేదు. దాదాపు 3 గంటల తర్వాత విక్టిమ్ ఫాదర్ని తీసుకుని వెళ్ళి ఆ బాడీని చూపించారు. బాడీని విక్టిమ్ ఫాదర్కు చూపించి ఒక ఫోటో తీసుకోవడానికి అలో చేశారు. ఆ ఫోటోని విక్టిమ్ ఫాదర్ బయటకు వచ్చి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేశాడు. వాళ్ళ రిలేటివ్స్లో ఒక ఆవిడ ఆ ఫోటో మొత్తాన్ని విక్టిమ్ యొక్క ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ రిలేటివ్ చెప్పిన దాని ప్రకారం సెమీ న్యూడ్గా ఉన్న జూనియర్ డాక్టర్ యొక్క కాలు 90 degrees అపార్ట్గా ఉన్నాయి. అంటే ఆమె కాళ్ళు 2 90 degrees ఉన్నాయి. అంటే ఎవరో ఆమె కాళ్లను 90 degrees విరిచేశారు. ఇంకా ఆమె కళ్ళల్లో గ్లాస్ ముక్కలు, ముఖం మీద కాట్లు, చాలా పెద్ద పెద్ద గాయాలు ఉన్నట్లు వాళ్ళు రిలేటివ్స్ చెప్పారు. ఆ బాడీని చూసిన వెంటనే విక్టిమ్ ఫ్యామిలీకి అర్థమైపోయింది, అది సూసైడ్ కాదు, 100% మర్డర్ అని. మరి ఈ విషయం పోలీసులకు ఎందుకు అర్థం కాలేదు? తర్వాత అనుమానంతో ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసినా ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుడుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం విక్టిమ్ ను ఊపిరి ఆడకుండా చంపేశారు. విక్టిమ్ గట్టిగా అరవకుండా ఆమె నోరు, గొంతును రెండింటిని గట్టిగా పట్టుకున్నారు. ఆమె గొంతుపై గట్టిగా అదిమి పట్టడం వల్ల థైరాయిడ్ కాటిలేజ్ విరిగిపోయింది. ఆమె ఫేస్ ఇంకా బాడీ మీద స్క్రాచ్ మార్క్స్ ఉన్నాయి. ఐస్, మౌత్, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంది. లిప్స్ ఇంకా తన రైట్ హ్యాండ్ మీద ఇంజురియస్ ఉంటే తన లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇంకా కలర్ బోన్ విరిగిపోయాయి. ఫేస్ నుంచి నెక్ వరకు కమిలిపోయింది. ఇంకా విక్టిమ్ నిద్రలో ఉండటంతో అటాక్ చేసిన వాళ్లకు అడ్వాంటేజ్ దొరికింది. అయినా కూడా విక్టిమ్ ఫేస్ మీద ఉన్న నైల్ మార్క్స్ చూస్తే తాను బాగా ఫైట్ చేసిందని అర్థమవుతుందని పోస్ట్ మార్టంలో మెన్షన్ చేసి ఉంది. ఇంకా పోలీసులు ముందుగా చెప్పినట్లు ఇది సూసైడ్ కాదు, దారుణంగా రేప్ చేసి అతి కిరాతకంగా చంపారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తేల్చి చెప్పింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తప్పించి ఆ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వర్క్ చేయడం ఆపేసి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ దారుణం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ర్యాలీ చేశారు. కేవలం కోల్కతాలోనే కాదు, ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్లో కూడా మెడికల్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక హాస్పిటల్లో అది కూడా డ్యూటీ చేస్తున్న ఉమెన్స్ డాక్టర్ని దారుణంగా చంపడం సిగ్గుచేటు అని, దీనికి కారణమైన అఫీషియల్స్ అందరూ రిజైన్ చేయాలి అని రెసిడెంట్ డాక్టర్స్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేసింది. అంతేకాదు, డాక్టర్స్ సేఫ్టీ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొని రావాలని నేషనల్ వైడ్గా డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. ఇంకా ఈ ధర్నాల మధ్యలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. క్రైమ్ సీన్ మధ్యలో వాళ్లకు ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ దొరికింది. ఇదే ఇన్స్టిట్యూషన్లో కీ ఎవిడెన్స్గా అయింది. హాస్పిటల్లో 30 సెమినార్ హాల్స్లలో సీసీ కెమెరా లేకపోవడంతో హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఆ రోజు ఎవరెవరు హాస్పిటల్కి వచ్చారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఈ లిస్ట్లో సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. సీసీటీవీలో 4 AM కు సంజయ్ రాయ్
హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నట్లు ఉంది. ఆ టైంలో సంజయ్ మెడలో ఒక బ్లూటూత్ హెడ్సెట్ ఉంది. అదే 40 మినిట్స్ తర్వాత సంజయ్ బయటకు వచ్చినట్లు కూడా ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు తన మెడలో ఉన్న హెడ్సెట్ బయటకు వచ్చేటప్పుడు లేదు. ఇది పెద్ద ఇన్సిడెంట్ అవడంతో సంజయ్తో పాటు లిస్ట్లో ఉన్న వారందరినీ ఇన్వెస్టిగేషన్కు పిలిచారు. ఇన్వెస్టిగేషన్కు ముందు అందరి దగ్గర మొబైల్ ఫోన్లు తీసుకున్నారు. ఇంటరాగేషన్ జరుగుతున్న సమయంలో ఆ హెడ్సెట్ని అందరూ మొబైల్ ఫోన్స్తో పేర్ చేయడం ట్రై చేశారు. ఈ ఫోన్తో బ్లూటూత్ ఇన్స్టెంట్గా కనెక్ట్ కావడంతో పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. క్రైమ్ సీన్ లో దొరికిన సంజయ్ హెడ్సెట్ ఇంకా సెమినార్ హాల్ దగ్గర సంజయ్ కంగారుగా కనిపించడం, సంజయ్ షూ మీద ఉన్న బ్లడ్ షేడ్ కనిపించడంతో సంజయే రేప్ అండ్ మర్డర్ చేశాడు అని ఐపీసీ సెక్షన్ 103 బిఎన్ఎస్ సెక్షన్ 64 లో కేసు రిజిస్టర్ చేశారు. ఈ సంజయ్ రాయ్ ఒక సివిక్ సర్వీస్ వాలంటీర్. సివిక్ వాలంటీర్లను పోలీసులకు హెల్పర్ గా అపాయింట్ చేస్తారు. రిపోర్ట్స్ ప్రకారం సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ కు ఇన్ఫ్లేషన్ బాగా ఉందట. తన బైక్ ఇంకా టీషర్ట్ మీద కేపీ అనే లోగో ఉంటుంది. కేపీ అంటే కోల్కతా పోలీస్. ఒక సివిల్ వాలంటీర్ అయినా కూడా తనను తాను ఒక పోలీస్ అని చెప్పుకొని తిరిగేవాడు సంజయ్. రీసెంట్ గా సంజయ్ రాయ్ ను ఆర్జీ కార్ హాస్పిటల్లో అవుట్ పోస్ట్ లో అపాయింట్ చేశారు. దాంతో సంజయ్ రాయ్ ప్రతి వార్డుకు ఇంకా డిపార్ట్మెంట్ కు ఈజీగా వెళ్ళేవాడు. ఇంకా సంజయ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అమ్మ ఇంకా ఇద్దరు సిస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు సిస్టర్లు కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. సంజయ్ రాయ్కు 4 సార్లు పెళ్ళయింది. మొదటి 3 భార్యలు ఇతను వైలెట్ నేచర్ నచ్చక వదిలేస్తే ఇంకా 4వ భార్య మాత్రం క్యాన్సర్ తో చనిపోయింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం సంజయ్ రాయ్ కు బాక్సింగ్ కూడా వచ్చాట. జూనియర్ డాక్టర్ ని అటాక్ చేయడంలో వీడు బాక్సింగ్ స్కిల్ ని కూడా ఉపయోగించాడట. జూనియర్ డాక్టర్ ని రేప్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ఉండకూడదు అని తన ఇంటికి వెళ్లి బట్టలను కూడా ఉతుక్కున్నాడంట. ఆగస్ట్ 5న కాకాపూర్ కి వెళ్లిన సంజయ్ రాయ్ ఆగస్ట్ 8న కోల్కతాకి వచ్చి ఆర్జీ కార్ హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ ఒక పేషెంట్ కు హెల్ప్ చేసి జాయిన్ చేపించి వెళ్లాడు. మళ్ళీ రాత్రి 11 గంటలకు పేషెంట్ కు ఎక్స్రే తీపించడానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కలిసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకుంటున్న ఒక పేషెంట్ కు హెల్ప్ చేయడానికి రాత్రి 1 గంటకు వచ్చాడు. పేషెంట్ కు హెల్ప్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ వెనకాల ఆ పేషెంట్ రిలేటివ్ తో కలిసి మందు తాగాడు. ఆ తర్వాత ఆ పేషెంట్ ఫ్యామిలీని టాక్సీ ఎక్కించి పంపించాడు. అరౌండ్ 3 AM కు సంజయ్ చెస్ట్ మెడికల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్లాడు. బిల్డింగ్ లోని సెమినార్ హాల్ కి వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపాడు. పోలీసులు పట్టుకున్న తర్వాత సంజయ్ చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశాను, కావాలంటే నన్ను ఉరి తీయండి అని సంజయ్ అన్నాడంట. ఈ కేసులో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కేసులో ఏదో ఒక కన్స్పిరసీ ఉంది. సుబార్నో గోస్వామి అనే డాక్టర్ ఒక విషయాన్ని బయట పెట్టాడు. And the samples they collected, the forensic experts collected, it includes more than 150 grams, to be more specific, 151 grams of white thick BC fluid from her, inside her vagina. Postmortem report ను స్టడీ చేసిన గోస్వామి చెప్పింది ఏమిటంటే ఆ విక్టిమ్ బాడీ మీద ఉన్న మల్టిపుల్ ఇంజరీస్ ఒక మనిషి చేసింది కాదని, ఒకరికంటే ఎక్కువ మంది వలనే అది సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన చెప్పిన ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే విక్టిమ్ వైజనలో 151 grams ఆఫ్ థిక్ సాలిడ్ ఉందట. ఆ థిక్ ఫ్లూయిడ్ ఖచ్చితంగా స్పెర్మ్ అని చెప్పాడు. ఒక మనిషికి మహా అయితే 10-15 grams వస్తుందని, 151 grams అంటే ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ అని అన్నాడు. దీంట్లో ఎవరో పెద్ద పెద్ద బాల్యం ఉన్నారు. దీనిని తప్పించడానికి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ కేసు అయితే సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఒకప్పుడు సిబిఐ కేసు తీసుకుంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతుందనే నమ్మకం ఉండేది, కానీ అస్సలు నమ్మకం లేకుండా పోయింది. అయితే ఈ కేసులో మొత్తం 6 ఇష్యూస్ సిబిఐ రీసెర్చ్ చేస్తూ ఉంది. ఆ 6 ఇష్యూస్ ఏమిటి అంటే, 1, రేప్ చేసింది ఒకరా ఇంకా ఎవరైనా ఉన్నారా? 2, సంజయ్ రాయ్ రేప్ చేసే సమయంలో అతను ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరైనా అక్కడ ఉన్నారా? 3, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవిడెన్స్ ను డిస్ట్రాయిడ్ చేశారా? 4, మొదట్లో రేప్ ని సూసైడ్ అని ఎందుకు పోలీసులు అన్నారు? 5, దీంట్లో కాలేజీ అడ్మినిస్ట్రేషన్ హ్యాండ్ ఉందా? 6, మర్డర్ 4 AM కు జరిగితే పొద్దున్న ఎప్పుడో పోలీసులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చేశారు? ఈ కేసు గురించి మొత్తం తెలియాలంటే మనం కొన్ని రోజులు వేచి ఉండాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Navin Kumar signing off.